రాజధాని విషయంలో బొత్స సత్యనారాయణ గారు ఆరోపిస్తున్నారు కదా ముంపు ప్రాంతాలు ఇలా అని చెప్పి, దీని బట్టి మీ అభిప్రాయం? బొత్స సత్యనారాయణ గారు ఒక మంత్రిగా మాట్లాడాలి, ఎందుకంటే ఆయన ఈ రాజధానులు ఎప్పుడు వచ్చాడో తెలియదు. ఏయో కాకమ్మక్క ఊర్లు చెబితే ఈ రాజధాని ప్రజల్లో ఊరుకోరు, ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఈ రాజధాని గురించి భూమి సేకరించి నిపుణులు వచ్చి పరిశీలించారు. ఇప్పుడు నాకు 43 సంవత్సరాలు, ఇంతవరకు ఏనాడు కూడా రాజధానిలో కొట్టుపోయింది మునిగిపోయింది అనేది ఎక్కడ లేవు. సహజంగా భారీ వర్షం వచ్చినప్పుడు పైర్లు కాస్త కూర్చో డ్యామేజ్ అవ్వటం మొరగటం అది సహజం, అది ఏ ఊర్లో ఎక్కడైనా ఎత్తకండి. దాన్ని సహజంగా పల్ల ప్రాంతం ఉన్నప్పుడు ఒక ఎకరం ఉన్నప్పుడు ఎకరంలో సగభాగమో పవల భాగమో మునిగింది సహజం, అది మళ్ళీ 2 రోజులు ఆరిపోద్ది మళ్ళీ బాగానే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏదో కక్ష స్వాధీనం సాధింపు ధోరణితో ముఖ్యమంత్రి గారు ఆయన డైరెక్ట్గా ఇంతవరకు కూడా వాయిస్ ఇవ్వకుండా మాట్లాడుకోకుండా బొత్స సత్యనారాయణ గారికి అప్పచెప్పాడు. బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు, ఎట్ట మాట్లాడినా సరిపోద్దులే ఆయనతో కొట్టుపోదానికి ప్రభుత్వం అనుకుంటుంది. దయచేసి బొత్స సత్యనారాయణ గారు ఈ విషయం గ్రహించాలి, ఎందుకంటే అయ్యా రాజధాని రైతులు అంటే ప్రపంచ స్థాయిలో గిన్నిస్ బుక్ ఎక్కింది భారత మన ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ అనేది ఎక్కడా లేదు ప్రపంచంలోనే. మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం తీసుకొచ్చింది ల్యాండ్ పూలింగ్. ల్యాండ్ పూలింగ్ ఫస్ట్ కూడా మాకు అనేక అపోహలు ఉన్నాయి. ఆ ల్యాండ్ పూలింగ్ మీద గత ప్రభుత్వం మమ్మల్ని ఇతర దేశాలకు సింగపూర్ తీసుకెళ్ళింది, మలేషియా తీసుకెళ్ళింది, ఇతర రాష్ట్రాలకు కూడా తీసుకెళ్ళిపోయి రాజధానికి గురించి దాని విషయాలు మొత్తం చెప్పడం వల్ల రైతులు కానీ వ్యవసాయ కూలీలు కానీ అసైన్ రైతులు కానీ ఇష్టపడి ఈటం జరిగింది. ఈ 34,000 ఎకరాలు ఇటువంటి దాదాపు 26,000 మంది రైతులు ఇటువంటి సామాన్య విషయం కాదయ్యా. దయచేసి ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు ఈ విషయాన్ని కులంక్షంగా గమనించి పరిశీలించిన తర్వాత మాట్లాడాలి దయచేసి, ఎందుకంటే రాజధాని రైతులు వ్యవసాయ కూలీల నుంచి చాలా ఎదురుదెబ్బ తగిలింది. బొత్స గారు జాగ్రత్త మాట్లాడండి మీరు. సార్, బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు టీడీపీ ప్రభుత్వం అమరావతిని దోపిడీ రాజధానిగా మార్చేసిందని అంటున్నారు, మీరే ఉంటారు? అమరావతి దోపిడీ రాజధాని అనేది నాకేం అర్థం కాదు మీరు మాట్లాడేది. మీరు రాజధాని డెవలప్ చేయదలుచుకున్నారా, రాజధాని బయట తీసుకెళ్ళదలుచుకున్నారా? ఈ రాజధాని డెవలప్మెంట్ మీద మీరు ఏదన్నా రకరకాల ఆలోచనలు పెట్టి రాజధాని డెవలప్ కావడం చూడాలనుకున్నారా? ఎందుకంటే మీకు గత ప్రభుత్వం మీద మీకు ఏదన్నా వ్యతిరేకత ఏదన్నా పార్టీ పరంగా ఏదైనా గొడవలు ఉంటే డైరెక్ట్ రాజకీయ పార్టీ చూసుకోండి. అంతేగాని రాజధాని ఎట్టి పరిస్థితుల్లో రాజధాని మీద మచ్చ తెచ్చి రాజధాని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చూడమాకండి, ఎందుకంటే రాజధాని లేకపోతే మనకి శరీరానికి గుండె లాంటిదో రాష్ట్రానికి రాజధాని అలాంటిది. అలాంటి రాజధాని మీద మీరు డ్యామేజ్ చేస్తే గుండె పనిచేయిపోతే బాడీ ఎక్కడా ఉండదు, ఒక 5-10 నిమిషాలు చచ్చిపోతాడు మనిషి. అట్లనే రాజధాని మీద డ్యామేజ్ అయితే నీకు డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, నీకు వనరులు ఎక్కడి నుంచి వస్తాయి, రాజధానిలో ఉండే దాన్ని బట్టి మీరు డెవలప్ చేసుకోవాలి. ఇది ప్రజా రాజధాని. ప్రజా రాజధాని అంటే నీ సొంతంగా నువ్వో లేకపోతే ఇంకో హోళ్ళో గత ప్రభుత్వం చేసింది కాదు, ప్రజల నుంచి భూమిని వారు సొంతంగా స్వతంత్రంగా ఇచ్చారు, ఏ బలంతో లేకుండా కులాలతో పని లేకుండా ప్రతి వ్యక్తి భూమి ఉండ ప్రతి వ్యక్తి కూడా ఉదారంగా ఇచ్చిన భూమి అది. ఎక్కడ అమ్మటాలు కూడా లేదు ప్రభుత్వానికి. ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన ప్యాకేజీ ప్రకారం మేము ఎకరం వేస్తే వాళ్ళు ఇచ్చిన ప్యాకేజీ ప్రకారం తీసుకున్నాం తప్ప ఈ రాజధాని డెవలప్మెంట్కి ఆటంక శక్తులుగా మారొద్దు, రాష్ట్రాన్ని అధోగతి ఫాలో చేయొద్దని చెప్పి నేను ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం. తర్వాత ఇంకో విషయం చెప్పాలంటే ఈరోజు 100 రోజులు అయింది, 100 రోజులు చూస్తుంటే మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అర్థం కావట్లా, ఎందుకంటే రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడెల్ ఓపించుకుంటున్నాడంట. మరి రాజధానిలో ఇంత గొడవలు జరుగుతా, రాజధాని రైతులు కానివ్వండి, రాజధాని వ్యవసాయ కూలీలు కానివ్వండి, రాజధానిలో నెసైన రైతులు కానీ రాజధాని భవిష్యత్తు కనబడక అనేక రకాల గగ్గోలు పెడుతుంటే ఇంతవరకు కూడా చివరి చిట్టుకున్నట్టుగా ఉండలేదు. కాబట్టి మీరు దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని గమనించాలి, ఎందుకంటే పిల్ల మాటలు మాట్లాడితే కుదరదు. కొంతమంది మీ యొక్క అనుచరుల్ని నోరు భద్రం చేసుకోమని చెప్పి చెబుతారు, ఎందుకంటే రాజధాని ప్రజా రాజధాని ఇది. ఈ రాజధాని లేకుంటే ఈ రోజున మీరు రాజధాని మునిగిపోద్ది అంటున్నారు బొత్స గారు, మునిగే వాళ్ళు మీరు సచివాలయం ఎందుకుంటున్నారు, వచ్చి అసెంబ్లీ ఎందుకు పెడతారు, మీరు ఎందుకు చేస్తున్నారు, ఏంటి ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఎందుకంటే ఇప్పటివరకు రాజధానిలో కంపెనీలన్నీ నెలకెళ్ళిపోయినాయి. అంతకుముందు కనీసం మా ఊరు చూసుకుంటే ఎప్పుడు కితకితలాడితే ఉండేవాళ్ళు, జనం మొత్తం పబ్లిక్ ఉండేది, కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు, అభివృద్ధి కనపడుతుంది మాకు. కానీ మీరు వచ్చి ఈ రోజున ప్రజలందరం కూడా ఈ రోజున ఎస్సీ ఎస్టీలు బీసీలు కానివ్వండి లేదా ఓసీల్లో చాలామంది కూడా మీకు ఓటింగ్ చేశారు. ఎందుకు చేశారంటే కొత్తదనం చూద్దామని.
మీరేదో డెవలప్ చేస్తారు, ఇంకా ఎంతకని చేస్తారని చూస్తే వారందరూ కూడా ఈ రోజున ప్రభుత్వాన్ని దూషించే విధంగా తయారవుతున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని వెంటనే చర్య తీసుకొని ఆ యొక్క రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రభుత్వ ప్రతినిధులు కానివ్వండి, మంత్రులు కానీ నోట్లు అదుపు పెట్టించి రాజధాని గురించి ప్రత్యేకంగా మళ్ళీ ప్యాకేజీ స్పెషల్ ప్యాకేజీ ఇచ్చి దీన్ని డెవలప్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. తర్వాత ఈ రోజున చూడాలనుకుంటే ఎస్ఐన్ భూములు ఉండేవి. ఎస్ఐన్ భూములో వచ్చే వాళ్ళకే గత ప్రభుత్వం కొంత తప్పు చేసింది. ఎందుకంటే రైతుతో పాటు సమాన ప్యాకేజీ ఇవ్వాల్సిన ఎస్ఐన్ భూములు కూడా సమాన ప్యాకేజీ ఇవ్వకుండా ఎకరానికి వచ్చి 800 గజాలేమో రెసిడెన్షియల్, 200 గజాలేమో కమర్షియల్ ఇచ్చింది. తర్వాత కొనుగోలుదారు పీఓటీ యాక్ట్, కొనుగోలుదారు పీఓటీ యాక్ట్ అంటారు, దాని ద్వారా అమ్మడం జరిగితే వారికి 600 గజాలు ఇచ్చారు. ఆ రోజున మేము ప్రభుత్వం మీద ఉద్యమం చేసాం. ఎందుకంటే పీఓటీ యాక్ట్ ఇవన్నీ కాదు, మా ఎస్ఐండ్ భూములు ఆ భూమికి ఈ భూమికి గట్టు తేడా ఉండేది. ఎస్ఐండ్ భూములు గట్టు కింద ఎస్ఐండ్ ఉండే గట్టు మెరక మీద వచ్చేవాళ్ళకి రైతు భూమి ఉండేది. ఆ విధంగా అప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే జరీ భూములు వచ్చి 1450 గజాలేమో రైతుకి ఇచ్చింది, మా ఎస్సీలకేమో 1000 గజాలు ఇచ్చింది. అక్కడ మేము నష్టపోయాం వాస్తవం చెప్పాలంటే ఒక గట్టు తేడాతో. అప్పుడులో మేము ఉద్యమం చేసాము. తర్వాత వచ్చే వాళ్ళకే ప్రభుత్వం ఇచ్చే ఆ ల్యాండ్ పూలింగ్లు ఇచ్చే భూమిని కూడా రైతుల్ని అసైన్డ్ భూములు మొత్తం కలిసి మా ఫ్లాట్లు అలర్ట్ చేయమని చెప్పి ఆ రోజు గతంలో ఉన్న స్థానిక మాజీ శాసనసభ్యులు ఆ రోజు గట్టిగా మాకు అండగాసి మాకు కృషి చేయబట్టి అసైన్డ్ భూములకు కూడా దర్దాపుగా మంచి ఏరియాలో రైతు భూమితో పాటు అసైన్డ్ రైతులకు రావడం జరిగింది. మాకు చాలా సంతోషకర విషయం. అయితే ఈ రోజున చూస్తే రాజధానిలో ఉండ రైతు భూములు రైతుల గురించే అర్థం కావట్లా, ఎస్ఐన్ రైతులు మేమేం చేయాలో, మా భవిష్యత్తు ఏం చేయాలో మాకేం అర్థం కానీ నడి సముద్రంలో చుక్కాని లేని నావలా తయారైపోయింది మా జీవితాలు. ఎందుకంటే గతంలో వ్యవసాయ కూలీలుగా మేము ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ల్యాండ్ పూలింగ్ అని భూమిని తీసుకుంటుంది. భూమిని తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే భూమిని తీసుకున్న అతనికి ప్యాకేజ్ ఇస్తుంది ల్యాండ్ పూలింగ్ ద్వారా. మరి ఆ భూమిని రైతు నమ్ముకున్నాడు, ఆ భూమిని రైతుని మేము నమ్ముకున్నాం, వ్యవసాయ కూలీలని మేము నమ్ముకుంటే ఆ భూమి పోతుంది. అప్పుడు మాతో పని లేదు రైతుకు కానీ భూమికి కానీ, ఎందుకంటే ప్రభుత్వం భూమి తీసుకుంది కాబట్టి. అప్పుడు వ్యవసాయకులు ఎట్లా బతకాలని మేము అనేక రకాలుగా మదన పడ్డాం. తర్వాత ల్యాండ్ పూలింగ్లో ఉన్న విషయాలు కానివ్వండి, డెవలప్మెంట్ విషయాలన్నీ చూసిన తర్వాత మాకు కూడా నమ్మకం కలిగింది. ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు కూడా, పేదవారికి కూడా, పేద జనాలకు కూడా న్యాయం చేస్తుందని ఆశపడి ఆ రోజున కూలీ లేకపోయినా మేము సర్దుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం తర్వాత మాకు ఆనాటి ఉన్న స్థానిక శాసనసభ్యులు కూడా మాకు పింఛన్ కార్యక్రమం రిపీట్ జరిగింది, 2500 పింఛన్ ఇస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చెప్పిందంటే పింఛన్ని 5000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రోజు ఇప్పుడు ఈ రోజున స్థానిక శాసనసభ్యులు కూడా నేను ఇప్పిస్తాను 5000 ఇప్పిస్తానన్నారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది, పింఛన్ పెంచే పరిస్థితి కూడా లేదు. ఈ రోజున మా వాళ్ళకి 2500 చాలట్లా, ఆనాడు చాలలేదని చెప్పి ప్రతిపక్షం ఉండ ఆనాడు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఆ రోజు చెప్పారు, ఎంఏ 2500 చాలదు మీకు, నేను 5000 ఇప్పిస్తానని చెప్పి బహిరంగంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చెప్పారు. జనవంతరం నమ్మారు, వ్యవసాయ కూలీలు అందరూ నమ్మి అచ్చంగా వన్ సైడ్ ఓటింగ్ చేయి వాళ్ళని గెలిపించారు. కానీ ఈ రోజున వ్యవసాయ కూలీకి ఇచ్చే 2500 గురించి ఆ నుంచి 5000 చేసే విషయం ఇంతవరకు మాట్లాడలేదు, చాలా ఘోరాధిఘోర శోచమైన విషయం అని చెప్పి ఆ విషయాన్ని ఖండించి మేము వెంటనే మీరు ఆ రోజు ప్రకటించిన 5000 రూపాయలు 2500 చేయాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. తర్వాత వచ్చేవాళ్ళకే ఈ రోజున అన్నా క్యాంటీన్ ఉంది. అప్పట్లో గత ప్రభుత్వం ఏం చేసిందంటే వ్యవసాయ కూలీలకి, తర్వాత పేద బడుగు వర్గాలకు కూడా, ఎక్కడెక్కడ పేదలు ఉండేవారు వారి మద్దతు కూడా ఆహారం కోసం అని చెప్పి 5 రూపాయలకే నాణ్యమైన మంచి భోజనం పెట్టింది గత ప్రభుత్వం. ఈరోజు చూడబోతే ఇప్పటికి కూడా 100 రోజులు అవుతుంది, పేదవారు బడుగు వర్గాల వారు ఈ యొక్క అన్నా క్యాంటీన్ లేక ఆహారం కోసం చాలా బాధలు పడుతున్నారు. అయా ఒక్క విషయం చెబుతున్న ప్రభుత్వ ప్రతినిధులకి, ఈ రోజున ఎక్కడా కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇసుక లేకపోవడం వల్ల వ్యవసాయ కూలీలకి పని తగ్గింది. తర్వాత అన్నా క్యాంటీన్ పెట్టారు, అన్నా క్యాంటీన్ వల్ల ముద్ద తినేవాళ్ళు ఇటు కూలీలు లేక తినడానికి అన్నా క్యాంటీన్ లేక చాలా విధంగా అన్న ఆహారం కోసం అలవడిస్తున్నారు. దయచేసి వెంటనే పునర్నిర్మాణం చేయండి అన్నా క్యాంటీన్ని, అన్నా క్యాంటీన్ వెంటనే చేసి ఆహారాన్ని తక్కువ ధరకే ప్రతి ఒక్క పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకి ఆహారం అందించాలి. తర్వాత ఇసుకను కూడా 100 రోజులు అయింది, గత ప్రభుత్వం ఈ యొక్క మా ఏరియాల్లో వచ్చే వాళ్ళకి 800 రూపాయలకే ఇసుకొచ్చేది, నాణ్యమైన ఇసుక అయితే 1000 రూపాయలు, మేరవ ఇసుకొచ్చే వాళ్ళకని 800 అట్ట 800 లేకపోతే 1000 రూపాయలు ఉండే ఇసుక ఈ రోజున ప్రభుత్వమే 1600 అంటుంది. మరి ట్రాక్టర్ కానివ్వండి, కూలీలు వేసేది కానీ ఎన్ని చూసుకుంటే దర్దాపుకి ఇంటికి రావాలంటే 2500 పడుతుంది.
మరి ప్రభుత్వం చూడబోతే నేనేదో చేస్తానన్నా మీకు ఇసుక పేదలకి మీ అదే అందిస్తా ఇది ఇస్తా అని మాటలు చెబుతారు పేపర్లో వాళ్ళ పత్రికల ద్వారా తెలియజేస్తున్నారు. కానీ ఇసుక గురించి ఇంతవరకు సరైన నిర్ణయం తీసుకోవాలా? అదేంటంటే మా లోకల్ రాజధానిలో ఎక్కడ కూడా